రైట్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్, స్పాన్సర్డ్ బై ఈజీ సినిమా అండ్ ఎంఎల్ఏ వారణాసి సూర్య. సో ఈరోజు ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ జనరల్గా మనము టార్గెట్ గీస్తే కరెక్ట్గా వెళ్ళే ప్రాసెస్ ఉంటుంది. ఈరోజు టార్గెట్ వెళ్ళింది కానీ కాకపోతే కాసేపు నాతో చెడు కూడా ఆడుకుంది. బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీని, బ్యాంక్ మిగతా అన్నీ ఓకే, కానీ ఈవెన్ మిడ్ క్యాప్లో ఈరోజు ఎంట్రీ తీసుకోవడం జరిగింది, ఫిన్ నిఫ్టీలో ఎంట్రీ తీసుకోవడం జరిగింది, ఏది మనీ బాక్స్లో. సో స్టార్టింగ్లో మన వాళ్ళకి ఇచ్చిన ఎంట్రీ ఒక ఎక్స్ట్రాడినరీ ఎంట్రీ ఈరోజు స్టాప్ లాస్ తీసుకుంది. సో ఆ స్టాప్ లాస్ని బేషరతుగా యాక్సెప్ట్ చేస్తూ మనము మన లాస్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మీకు తెలుసు 1187 82 ఎంతో ప్రాఫిట్ మైనస్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో అది మీకు ఆల్రెడీ స్పెషల్ వీడియో కూడా రన్ అవుతుంది, 1182 రూపీస్. తర్వాత చేయం, పొరపాటున కూడా చేయం, ఎలా ఉన్నా సరే ఇంకా మార్కెట్ని టచ్ చేయం. ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్లో చిన్న బడ్జెట్తో మనం చేసేటప్పుడు అగైన్ అండ్ అగైన్ ట్రేడ్లు తీసుకోకూడదు, అది రూల్. అందువల్లే ఎటువంటి ట్రేడ్లు మనము దాంట్లో చెయ్యలేదు. సో మన ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే కొందరు సజెస్ట్ చేస్తున్నారు కానీ చేద్దాం సార్ అది ఇది అని చెప్పేసి అక్కడ కుదరదు అది. ఎందుకంటే అలా చేసామనుకోండి ఇంకా లాసులు లేకపోవడానికి సోర్స్ ఉంటుంది, ఆటోమేటిక్గా ఎమోషన్స్ వస్తాయి, ఎమోషన్స్ వచ్చినప్పుడు ఇబ్బంది పడిపోతాం. ఓకేనా? సో ఇది సిచ్యువేషన్. సో మరి ఈరోజు లాస్లు ఏమి వచ్చాయి మన, ఎందుకంటే ప్లస్తో పాటు మైనస్లు కూడా మనం చెప్తూ ఉంటాం కదా. సో చూసుకోవచ్చు, వీళ్ళు మనీ బాక్స్ ఎంట్రీ అయిన ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటున్నాను. అగైన్ 1227 రూపీస్ మైనస్లో ఎందుకున్నారు, ఫిన్ నిఫ్టీలో చేశారు, మిడ్ క్యాప్లో తను లేట్ ఎంట్రీ తీసుకున్నాడంట. ఏది టార్గెట్ వెళ్ళిన తర్వాత, ఇప్పుడు టార్గెట్ టప్ అని కొట్టింది ఇక్కడ, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాడంట తను. సో మనం ఎంట్రీ తీసుకుంది ఇక్కడ, ఒకటే దెబ్బకు ఒకటే ట్రేడ్లో 300 క్వాంటిటీ నేను తీసుకున్నది మిడ్ క్యాప్లో. 300 క్వాంటిటీకి 5505 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది ఒకటే ట్రేడ్లో. సో అందువల్లే అంత హ్యూజ్ ప్రాఫిట్ అది. సో టార్గెట్ ఒకటే క్యాండిల్ కొట్టేసింది పైకి. దాని తర్వాత ఫిన్ నిఫ్టీలో మనకు ట్రేడ్ అంత అచ్చిరాలేదు, 336 ఎంతో మైనస్ తీసుకోవడం జరిగింది. సో అది క్లోజ్ చేసాం. ఒకటి అన్ఎక్స్పెక్టెడ్ ట్రేడ్ ఒక 100 రూపీస్ ప్రాఫిట్లో ఉంది, అది ఒకటి. ఇవి మొత్తం మన జరిగినవి. సో అగైన్ నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చేసిన ట్రేడ్స్ అయితే టోటల్ 85% ప్రాఫిట్ తీసుకున్నాను, 85% ప్రాఫిట్ అంటే 6200 నా అకౌంట్లో ఉన్నది, చిన్న అమౌంట్తోనే చేశాను నేను. దీంట్లో 5285 రూపీస్ ప్రాఫిట్లో ఉంది మనమంది, అంటే ఇంత బడ్జెట్ పెడితే ఇంత అమౌంట్ వచ్చింది, ఆల్మోస్ట్ దగ్గర అంతకు అంత అన్నంతగా వచ్చిందనమాట. సో మనీ బాక్స్ మల్టీ ట్రేడ్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. సో ఎందుకంటే కొంచెం అలవాటు లేని వాళ్ళంటే కొంచెం ప్యానిక్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, కొంచెం అలవాటు చేసుకోండి. ఓకే, సో ఇది సిచ్యువేషన్. తను మెసేజ్ కూడా పెట్టాడు ఎండింగ్లో, మీరు ఇచ్చిన తర్వాత కొంచెం లేటుగానే ఎంటర్ అయ్యానని చెప్పేసి అదే మెసేజ్లు ఇవి. సో నెక్స్ట్ శ్రీకర్ గారు, సో తను మొదటి ట్రేడ్స్ కొంచెం మైనస్లో ఉన్నాయి కానీ ఫిన్ నిఫ్టీలో కొంచెం బాగానే వర్కౌట్ చేసినట్టున్నాడు, 2500 ప్రాఫిట్. సో ఎండ్ ఆఫ్ ద డే 542 రూపీస్ మైనస్లో ఉన్నారు. వీళ్ళందరూ 99 కోటీశ్వరులో కూడా ఉన్నారు. ఫస్ట్లో కొట్టిన దెబ్బ ఇదే, మీరు విన్నారు చూడండి, 1176 ఇది అందరూ మైనస్ తీసుకున్నారు నాతో సహా. సో దాని తర్వాత ఇవి ఎంట్రీస్ ఇవి. సో 1901, సో బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ, సో ఓవరాల్గా ఒక 2000 వరకు మైనస్ ఉంది. సో వీళ్ళు పాజిటివ్లోనే ఉన్నారు, బాగానే చేశారు ట్రేడ్స్, ఏం కాదు కానీ ఫస్ట్లో కొంచెం చిన్నగా కొంచెం అటు ఇటుగా ఉంటుంది కానీ ఏం కాదు, నో ప్రాబ్లం యార్, చల్తా. శ్రీకాంత్ సురేంద్రరెడ్డి గారు, సో కొందరు ఏంటంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు బాగానే పెడుతున్నారు, మైనస్లు వచ్చినా కూడా పెట్టాలి, అదే గ్రేట్ థింగ్. నేను నా మైనస్ని నా స్టాప్ లాస్ని బేషరతుగా యాక్సెప్ట్ చేస్తాను, యాక్సెప్ట్ చేయాలి, తప్పేముంది. ప్రతిరోజు ప్రాఫిట్ రావాలని రూల్ లేదు కదా. పిఈ సైడ్ మనం తీసుకుంది 833 మైనస్. రైట్, దాని తర్వాత బాలాజీ గారు స్ట్రైకర్. సో
సో సార్ 256 రూపీస్ మైనస్ తీసుకున్నారు. బ్యాంక్ నిఫ్టీ పిఈ ఇది 1098, 1 CR 1098 మైనస్. సో ఎనీ హౌ నో ప్రాబ్లం. అమ్మగారు సో చాలా వరకు ఏంటంటే అవాయిడ్ చేశారు, ఏవి మైనస్లు చెప్పడం అవాయిడ్ చేశారు. 1194 కొందరు మాత్రం పంపిస్తున్నారు. మాధవ్ గారు 1194 మైనస్ తీసుకున్నారు. చెప్పాలి ధైర్యంగా చెప్పినప్పుడే, సో మన నిజాయితీ ఏంటో తెలుస్తుంది. అందువల్లే ఓపెన్గా చెప్పేయమంటున్నాను నేను. సో 806 మా మైనస్లు మేము బేషరతుగా యాక్సెప్ట్ చేస్తున్నాం. కొందరు పేర్లు నేనేదో అక్కడ మీకు డీపీలో ఉన్న నేమ్స్ని నేను యాడ్ చేసేసాను, దయచేసి తప్పు కనుకోవద్దు. సో ఇది సిచ్యువేషన్ ఓవరాల్గా. ఎక్కువ మంది పంపలేదు. సో నెగిటివ్స్ ఉన్నప్పుడు పంపాలి, మన మైనస్ వచ్చినప్పుడే పంపాలి. సో ఓవరాల్గా చిన్న చిన్న మైనస్లే తీసుకోవడం జరిగింది. మన రీజనబుల్ మైనస్లు 1187 అనేది రీజనబుల్ మైనస్, నో ప్రాబ్లం అట్ ఆల్. ఓకేనా? సో ఇది ఓవరాల్గా జరిగింది. ఈరోజు నా మైనస్ని నేను బేషరతుగా యాక్సెప్ట్ చేశాను. నా మైనస్ని నేను బేషరతుగా యాక్సెప్ట్ చేశాను. 1182 రూపీస్ మైనస్. ఇది ఏది? ఇది 99 కోటీశ్వరుడు. కానీ కమింగ్ టు మనీ బాక్స్లోకి వచ్చే కొద్దీ చూద్దాం. సో మనీ బాక్స్లో మీరు చూడొచ్చు, నేను నా ఇన్వెస్ట్మెంట్ 6297 రూపీస్ ఇన్వెస్ట్మెంట్. ఇది 6297. ఇక్కడికి వచ్చిన ప్రాఫిట్ చూడండి, 5285. సో ఆల్మోస్ట్ ఒక 1000 రూపాయలు తక్కువ ఆల్మోస్ట్ కొట్టినట్టు మనం గట్టిగా. సో 85% అనుకోండి, 85% ప్రాఫిట్ని మనం తీసుకోవడం జరిగింది. 6000 రూపాయలతో 5200 రూపాయలు ప్రాఫిట్, ఇది మనీ బాక్స్లో. సో మీరు చూసుకోవచ్చు, ట్రేడ్స్ కూడా చూసుకోవచ్చు. జూమ్ చేస్తాను, ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కేఓఎస్లో. మీరు అడగకముందే అన్నీ చెప్పేస్తా. ఇంకా ఏమైనా కావాలంటే మెసేజ్ చేయండి, ఇది ఏమైనా చేయండి, రిక్వెస్ట్ చేస్తే మాత్రమే చేస్తాను. మీరు కమాండ్ చేస్తే దొబ్బేయమంటాను. రిక్వెస్ట్ చేస్తే ఎంతైనా చేస్తాను మీకు సర్వీస్. రిక్వెస్ట్ మోడ్లోనే నా దగ్గరికి ఉండాలి, ఎందుకంటే ధమ్కీలు మన దగ్గర కుదరవు. సో ఫిన్ నిఫ్టీలో 334 రూపీస్ మైనస్ తీసుకోవడం జరిగింది. మిడ్ క్యాప్లో కొడితే ఈరోజు 5500 ప్రాఫిట్ తీసుకోవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో 114, ఇది చిన్నది అనమాట. సో ఓవరాల్గా 85% ప్రాఫిట్ ఇన్ మనీ బాక్స్. మనీ బాక్స్ ఫస్ట్ డే అద్దర కొట్టేసింది. సో మనీ బాక్స్లోకి ఎంటర్ అయిన ప్రతి ఫ్యామిలీ మెంబర్కి కంగ్రాచులేషన్స్. సో స్టార్టింగ్లో కొంచెం అటు ఇటుగా కొంచెం మీరు ఎమోషన్స్ అయ్యి ఉండొచ్చు, ఏం పర్లేదు, కంగారు అయ్యవద్దు, కూల్గా ప్లాన్ చేసుకోండి. మీకోసమే నేను మనీ బాక్స్లో ట్రేడ్ చేస్తున్నాను సపరేట్ అకౌంట్లో. సో అన్ని అకౌంట్లు చేస్తున్నాం, 99 కోటీశ్వరుడు చేస్తున్నాము, మనీ బాక్స్ చేస్తున్నాము త్వరలో. సో ఆ డీటెయిల్స్ కూడా త్వరలో ఇస్తాను నేను. 1 కోటి రూపాయల కార్ అని చెప్పాను కదా, దానికి సంబంధించి త్వరలో స్పెషల్ అప్డేట్ ఇస్తున్నాను నేను. కారు కాదు, 1 కోటి రూపాయల పైనే ఇల్లు తీసుకోవాలి, అది టార్గెట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అప్డేట్ ఇస్తాను త్వరలో. సో మనీ బాక్స్లోకి ఎంటర్ కావాలన్నా, 99 కోటీశ్వరుడు ఎంటర్ కావాలన్నా, సింపుల్గా కేఓఎస్ వాట్సాప్ నంబర్ 7981599433, 7981599433, ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో 99 కోటీశ్వరుడు డీటెయిల్స్, మనీ బాక్స్ డీటెయిల్స్ అని చెప్పేసి మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా నా నుంచి డీటెయిల్స్ వస్తాయి. 99 పే చేసుకొని 99 కోటీశ్వరుడు డీటెయిల్స్ తీసుకోండి, దాంతోపాటు మనీ బాక్స్ డీటెయిల్స్ కూడా మీకు అప్డేట్ అయిపోతాయి. సో సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.